నమస్తే, నా పేరు డాక్టర్ పెండియాల వి మురళీధర్. సో ఈరోజు ఏంటంటే ఫిబ్రవరి 25. సో యాక్చువల్లీ ఈ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ప్రజెంట్ ఈరోజు చరిత్రలో ఒకసారి వెనక్కి వెళ్తే ఏవేవి ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగాయి అనే దాని గురించి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఫిబ్రవరి 25 ఫస్ట్ పాయింట్ అంటే అన్నీ చెప్పను, ఏ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకు తోచింది, నేను సెర్చ్ చేసినవి వీటి గురించి చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే, ఇన్ 1837 ఫిబ్రవరి 25 థామస్ డావెన్పోర్ట్ అనే ఒక ఇన్వెంటర్, ఈయన ఏంటంటే ఎలక్ట్రికల్ మోటార్ రన్ బై బ్యాటరీ, ఈ బ్యాటరీతో రన్ అయ్యే మోటార్ని ఫస్ట్ పేటెంట్ తీసుకున్నాడు అమెరికాలో ఇన్ 1837 ఫిబ్రవరి 25. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, ప్రింటింగ్ ప్రెసెస్లో చాలా యూస్ చేసేవారు అటప్పుడు. ఈ ప్రింటింగ్ ప్రెస్లో ఎలక్ట్రికల్ మోటార్తో అంటే అక్కడ అప్పట్లో పవర్ కట్స్ ఇలాంటివన్నీ ఉండేవి కదా, ఎలక్ట్రికల్ జనరేషన్ తక్కువ, పవర్ జనరేషన్ అటువంటి టైంలో మళ్ళీ ప్రెస్కి అడ్డొచ్చే మీన్స్ డిస్టర్బెన్స్ వస్తాయి కదా. సో అందుకనే ఈయన బ్యాటరీతో రన్ అయ్యే ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ని ఆయన పేటెంట్ తీసుకున్నాడు ఇన్ 1837. సో ఇది చాలా రెవల్యూషనరీ ఈవెంట్ అనమాట. సో అందుకే మనం ఇందులో డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే 2011 నుంచి 2012 ఈ వన్ ఇయర్లో అబ్జర్వ్ చేస్తే ఇండియాలో పోలియో కేసెస్, పోలియో అప్పుడు పోలియో ఉండేది కదా, మన పోలియో వచ్చేది మహమ్మారి, పోలియో మహమ్మారి. సో ఈ పోలియో మహమ్మారి ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ తగ్గాయని చెప్పి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇండియా కంట్రీ నేమ్ని ఆ లిస్ట్ నుంచి తీసేశారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ అన్ని రకాల ఈవెంట్స్ కూడా మనం కవర్ చేస్తాం, అది పలానా స్పెసిఫిక్ ఈవెంట్స్ కాదు, ఏవైతే ఇంపార్టెన్స్ అనుకుంటాం అవి మాత్రమే, ఇంకా చాలా ఉంటాయి. ఇది నేను చెప్పినవే ఈవెంట్సే ఇంపార్టెంట్ కాదు, చాలా జరిగాయి, బట్ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మాత్రం మీకు ప్రజెంట్ చేస్తాను. అలాగే మీకు తోచినవి కూడా, మీరు తోచినవి మీకు తెలిసినవి కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి, సో దట్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా తెలిస్తే అన్ని ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది. సో అందుకని ఈ ముఖ్య ఉద్దేశంగా ఈ వీడియో చేయదలుచుకుంటున్నాను. అలాగే ఇన్ 1964 మహమ్మద్ అలీ, మనకు బాక్సర్ తెలిసే ఉంటుంది కదా, మహమ్మద్ అలీ బాక్సర్ తెలుసు. సో ఈయన ఏంటంటే ఈ ఫస్ట్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అప్పుడు వచ్చాడనమాట. ఈ లిస్టన్ అనే వ్యక్తిని నాకౌట్ చేసి ఫస్ట్ హెవీ వెయిట్ బాక్సర్గా ఆయన ఎలివేట్ అయ్యాడు. సో అది పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మన రవిశంకర్ వ్యాస్ గారు, ఈయన ఇండిపెండెంట్ యాక్టివిస్ట్. సో ఈ ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ ఈయన, సో ఈయన ఏంటంటే ఈరోజు ఫిబ్రవరి 25 ఆయన బర్త్డే, ఆయన పుట్టినరోజు అనమాట. ఈయన చాలా ఇండిపెండెంట్ అంటే మన స్వాతంత్ర సమరయోధుల పోరాటాల్లో చాలా ఆయన ఇంపార్టెన్స్ ఉంది, ఆయన చాలా పార్టిసిపేషన్ కూడా చేశారు. సో అందులో ఈయన చాలా ఇంపార్టెంట్ పర్సన్, అంటే మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరితో కూడా ఆయన పరిచయాలు ఉన్నాయి. సో చాలా ఫేమస్ పర్సన్ రవిశంకర్ వ్యాస్ గారు. ఇది ఒక పాయింట్, దట్ ఇన్ 1884 ఆయన పుట్టినరోజు, 1884 ఫిబ్రవరి 25 ఆయన పుట్టినరోజు. నెక్స్ట్ అలాగే అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే, మనకి ఫస్ట్ మనం పృథ్వీ అని మనం చూస్తున్నాం కదా, పృథ్వీ మిసైల్. ఈ పృథ్వీ మిసైల్ అనేది మనకి ఈ 25 ఫిబ్రవరిలో మనకి ఫస్ట్ లాంచ్ చేశారు. ఇది ఏంటంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ DRDO చాలా ఫేమస్, ఇప్పుడు కూడా మనం వెంటనే ఉన్నాం. సో వీళ్ళంటే సర్ఫేస్ టు సర్ఫేస్, సో అంటే సర్ఫేస్ ఉపరితలం నుంచి ఉపరితలంకి మనకి మిసైల్స్ని ఫస్ట్ మనకి లాంచ్ చేసింది ఏంటంటే ఫిబ్రవరి 25 DRDO. సో ఈ విధంగా నాకు తెలిసినవి కొన్ని పాయింట్స్ మీకు ముందు పొందుపరుస్తున్నాను. అలాగే మీ ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళకి ఏమైనా పాయింట్స్ తెలిస్తే నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో చూసి కొంత ఇన్ఫర్మేషన్, నేనేది ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను, లేదా అందరూ
చేస్తారని కాదు కానీ, అదే చూస్తారని కాదు కానీ, బట్ ఎవరు చూస్తే వాళ్ళు ఎంతో కొంతలో కొంత మనం చూసిన వీడియోకి మనకు ప్రతిఫలం ఉండాలి కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే రేపటి దాంట్లో మళ్ళీ రేపటి కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.